మానసిక ప్రశాంతతకు శరీర దారుఢ్యానికి సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సాధనంలా పనిచేస్తుందని కొల్చారు మండలం ఎనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరాజు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కొల్చారు మండలంలోని ఎనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరాజు విద్యార్థులతో యోగాసనాలు వేయించి యోగా ప్రాముఖ్యత వివరించారు. విద్యార్థి దశ నుండే దినచర్యలో యోగాను అలవర్చుకుంటే మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటామని అన్నారు. యోగా చేయడం ద్వారా చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో యోగా దివ్య ఔషధంలా పనిచేస్తుందని అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు అందరికీ శుభానందం తెలియజేస్తున్నాము. మన పాఠశాలలో కూడా మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా ప్రతిరోజు కూడా మన విద్యార్థులకు యోగాలో భాగమైనటువంటి ధ్యానము తర్వాత ప్రాణాయామం ఏవైతున్నాయో అవన్నీ కూడా రోజు పాఠశాల తరగతి గది లోపల 5 నిమిషాలు చేయించడం జరుగుతుంది. మరి ఈ యోగం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి దీన్ని మన పూర్వీకులు కూడా దీన్ని సాధించి మనకు సూచించారు. ఈ విషయాన్ని నేడే అంతర్జాతీయ యోగా ఎందుకు జరుపుకోవాలి?